Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సెహబాష్ జగన్ గారు పొగడ్తలు కురిపించిన వ్యక్తి ఎంత గొప్పవారో తెలుసా? దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీలో 30 లక్షల మంది పేదలకు మహిళల పేరిట జగన్ చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. రిజిస్ట్రేషన్ పరంగా కొన్ని రాజకీయ అరాచక శక్తులు అడ్డుకున్నారని, త్వరలో వాటిని అధిగమించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేస్తామని ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపై వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా జగన్ తలపెట్టిన ఈ కార్యక్రమం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళలు ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడే రీతిలో జగన్ సరికొత్త పథకాలు అమల్లోకి తీసుకురావడం మాత్రమే కాక కుటుంబంలో చదువుకునే పిల్లల చదువు బాధ్యత మహిళలపై ఉండే విధంగా అమ్మఒడి అంటూ ఆర్థికంగా వారికి అండగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక ముందడుగు వేసి దేశంలో మరే నాయకుడు చేయని విధంగా ఇంత పెద్ద స్థాయిలో మహిళల పేరిట ఇళ్ల పట్టాల కార్యక్రమం జగన్ చేయడంతో ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ చేపట్టిన కార్యక్రమంపై ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధానారాయణమూర్తి మాట్లాడుతూ, జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణించడానికి దోహదపడుతున్నాయని కొనియాడారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణించడానికి దోహదపడుతున్నాయని కొనియాడారు. అంతమాత్రమే కాక తాజాగా మహిళల పేరు మీద ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమం దేశం మొత్తం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు సుధామూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక మహిళగా జగన్ తలపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని జగన్కి శుభాకాంక్షలంటూ కొనియాడారు. ఇదే తరుణంలో కరణం మల్లేశ్వరి, పిటి ఉష కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పేదల ఇళ్ల పట్టాలు కార్యక్రమంపై స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని కొనియాడారు.